हेलो वेलकम टू ऐरा मीडिया अदृष्टवंतुलु कावालनी एवरकुंडा चेप्पंडी मनं संपादिंचे डब्बू मन इंट्लो निल्व उंडालनी मनं प्रतिरोजु कोरुकुंटू उंटां आस्तिपास्तुलु पेंचुकोवालनी मनं प्रयत्नालु चेस्तू उंटां इला चिन्न चिन्न मंत्रं पठनं द्वारा मनं ऐश्वर्यवंतुलु अवुतामंटे अंतकुमिंचि इंकें कावाली मरी आ मंत्रपठनं एला पठिंचाली इलांटिवन्नी तेलुसुकोवालंटे आध्यात्मिक समाचारं कोसं मा ऐरा मीडिया डिवोशनल ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక అసలు విషయానికి వస్తే నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రం అత్యంత శక్తివంతమైనది। దీని ప్రభావంతో మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది అమాంతం పెరుగుతూ ఉంటుంది। మనం సంపాదించే సంపాదన అమాంతం పెరుగుతూ ఉంటుంది। స్థిరాస్తులు కొనుగోలు జరుగుతూ ఉంటాయి। ఆ మంత్రం ఏంటంటే ఓం యక్షాయ కుబేరాయ वैश्रवनाय धनधान्य दीप्ताय धनधान्य समृद्धि विदेही दापाय स्वाहा। मरकसारी श्रद्धगा ई मंत्राणि विनंडि। ओम यक्षाय कुबेराय वैश्रवनाय धनधान्य दीप्ताय धनधान्य समृद्धि विदेही दापाय स्वाहा। आगंडि आगंडि मंत्रोपदेशं चेसां कदा अनि हडाविडिगा मंत्रपठनं चेयोद्दु। मंत्रपारायणं अनेदि ओक पद्धतिलो चेयाल्सि उंटुंदि। మనం రోజు పూజలో దీపారాధన చేశాక స్క్రీన్ పై చూపించిన విధంగా దేవుడి దగ్గరికి వెళ్లి ఒక పీటపై తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపై గడులు గడులుగా బియ్యపు పిండితో ముగ్గు వేయాల్సి ఉంటుంది। అనంతరం గడులను కుంకుమతో నింపి ఈ అంకెలను స్క్రీన్ పై చూపించిన విధంగా మాత్రమే రాసి నేను ఉపదేశించిన కుబేర మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి। 3 నెలల పాటు వదలకుండా ప్రతిరోజు ఉపదేశిస్తుంటే మనకు ఖచ్చితంగా ధన ప్రాప్తి అనేది లభిస్తుంది। ధనానికి అధిపతి లక్ష్మి అయినా దాని పంచే బాధ్యత మాత్రం కుబేరునిదే। కనుక ఈ సాధనలో మనం ఇద్దరు మూర్తులను ఒకేసారి ప్రసన్నం చేసుకున్నట్టు లెక్క। ఇక మంత్రపఠనం చేసే సమయంలో మన నోటి నుంచి వచ్చే వేవ్స్ ఇంటిని పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో నింపేస్తాయి। దీనివల్ల మన ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మి మన ఇంటిని తన ఇంటిగా మార్చుకుంటుంది। ఇకపోతే మీరు 108 సార్లు జపిస్తే చాలు అని చెప్పాను కదా, అలా కాకుండా మనకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ఈ మంత్రోపదేశం చేయడం వల్ల మనకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది। ఏ పనిలో అయినా మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయి, అదే విధంగా ఈ కార్యక్రమంలో కూడా అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి। వాటిని చాలా జాగృతగా గమనించండి। ఈ కార్యక్రమాన్ని లక్ష్మీదేవి మరియు కుబేర దేవత మూర్తి పటం ముందే ఆచరించాలి। పీఠం ఉంటే మంచిది, లేకపోతే నేల మీదైనా చేసుకోవచ్చు, కానీ తెలుపు రంగు వస్త్రాన్ని మాత్రం తప్పకుండా పరచాల్సి ఉంటుంది। సున్నపు ముగ్గును అస్సలు వాడరాదు, బియ్యాన్ని మిక్సీ పట్టి ముగ్గుగా వేసుకొని ఉపయోగించాలి। అలాగే ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న కుంకుమని గడుల్లో నింపడానికి ఉపయోగించాలి। దాంతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు రంగు కుంకుమని గడులోకి వాడాలి। స్క్రీన్ పై చూపించిన విక్రమంలో మాత్రమే సంఖ్యలు రాయాల్సి ఉంటుంది। ముఖ్యంగా దీపారాధనలో నువ్వుల నూనెని మాత్రమే వాడాలి। పూజకి చామంతి పువ్వులను మాత్రమే వాడాల్సి ఉంటుంది। దీపారాధన సమయంలో పూజ గదిలో నిమ్మకాయల్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి। మహాలక్ష్మికి నిమ్మకాయలు అస్సలు పడదు, ఎందుకంటే నిమ్మకాయల్ని తాంత్రిక శక్తికి అధికంగా ఉపయోగిస్తారు। కనుక లక్ష్మీ పూజ సమయంలో నిమ్మకాయలను అస్సలు వాడకుండా ఉండమే మంచిది। ఒకవేళ పొరపాటున నిమ్మకాయలు గాని పూజ సమయంలో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది నెగటివ్ ఎనర్జీగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది। అలాగే పూజ అనంతరం మంగళహారతి ఇచ్చి ఉద్వాసన పలకాలి। మనం పరిచిన వస్త్రం ఏదైతే ఉంటుందో దాని అమాంతం మూటగట్టి మన పవిత్ర జలాల్లో వదలాలి। అయితే కుబేరుడు చాలా ధర్మనిష్టం కలిగిన దైవం। మహామంత్రం ద్వారా ఎవరైతే మనోభీష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా చెడు ఫలితాలను ఆశించి ఈ మంత్రాన్ని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆయన చేత శిక్షింపబడతారు। మీరు కోరుకున్న సంపద న్యాయమైంది అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది। గుర్తుపెట్టుకోండి, మనం విత్తనం వేయగానే చెట్టు రాదు, అలాగే ఫలితాన్ని ఆశించడానికి సమయము ఉంటుంది। దైవం అనుగ్రహంతో పాటు మిమ్మల్ని అనుకూలించే సమయం కూడా భగవంతుడు కల్పిస్తాడు। నమ్మకంతో చేయండి। ఈ ప్రయత్నం చేసి ఎంతో మంది సమస్యల నుండి బయటపడ్డారు, ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు। ఖచ్చితంగా ఈ మంత్రోపదేశం ద్వారా మనకి భవిష్యత్తులో ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది। అందరూ ఆచరించండి, లాభాన్ని పొందండి।